హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనము మళ్ళీ ఆర్ట్ ఎలా డ్రా చేద్దామో చూద్దాము ఇక్కడ నేను క్యాన్వాస్ షీట్ తీసుకున్నాను దానిపైన రెడ్ కలర్ వేస్తున్నాను అంటే ఇది నార్మల్గా కొంచెం లైట్ రెడ్ డిష్ కలర్ సో మీరు రెడ్ కలర్ ఇంకా థిక్ రెడ్ కలర్ వేసుకోవచ్చు బ్లాక్ కలర్ లేదా బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు షీట్ మొత్తం మనము కలర్ చేసేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పెన్సిల్తోనే డ్రా చేస్తున్నాను పిక్చర్ నేను ఏదైతే వేసుకోవాలనుకుంటున్నానో అది మీరు కూడా పెన్సిల్తోనే డ్రా చేసుకోవచ్చు ఫర్ ద బిగినర్స్ అంటే మీకు కనుక డ్రాయింగ్ కొంచెం కష్టంగా ఉంటే ఇదే ఫస్ట్ టైం అయితే మీరు పెన్సిల్తోనే డ్రా చేసుకోండి లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా మీరు డ్రా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాను ఇది లైన్ వచ్చేసి ఇలా ఫోర్ సైడ్స్ బార్డర్ వేసుకోవాలి మనము ఫస్ట్ ఇలా పెన్సిల్తో నేను ఫోర్ సైడ్స్ బార్డర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నేను ఫోర్ సైడ్స్ లైన్స్ తీసుకున్నాను తీసుకొని బార్డర్ డ్రా చేస్తున్నాను నేను రీసెంట్ వల్లి బార్డర్స్లో చాలా బార్డర్స్ చూపించాను అందులో నుంచి మీరు ఏదైనా బార్డర్ తీసుకుని డ్రా చేసుకోవచ్చు లేదంటే మీ ఓన్గా కూడా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు మనము టూ సర్కిల్స్ డ్రా చేయాలి ఒకటి బిగ్ అండ్ ఒకటి స్మాల్ బిగ్ సర్కిల్ కోసం నేను బిగ్ ప్లేట్ తీసుకొని ఇలా డ్రా చేశాను దాని మీడిల్లా ఇలా స్మాల్ సర్కిల్ డ్రా చేశాను ఇప్పుడు మనము టూ క్రాస్ లైన్స్ డ్రా చేయాలి హ్యూమన్ ఫిగర్ సో వాళ్ళు ఆర్ త్రీ లెస్ అన్న హ్యూమన్ ఫిగర్స్ కూడా నేను ఎలా డ్రా చేయాలో చూపించాను ఇలా ఆ సర్కిల్ మొత్తం డ్రా చేయాలి మెడిలో నేను ఇక్కడ డ్రమ్ తీసుకున్నాను ఆ డ్రమ్ని టూ పర్సన్స్ వాయించినట్టు తీసుకున్నాను సో అది కూడా నేను ఇక్కడ డ్రా చేసేసుకున్నాను మనకు సైడ్కి ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ట్రీ తీసుకున్నాను పైననేమో ఒకరు ఫ్లూట్ వాయించినట్టు తీసుకున్నాను కిందనేమో ఒక హర్ట్ డ్రా చేసుకుంటున్నాను మీరు ఇవన్నీ డ్రా చేసుకోవచ్చు లేదా మాకు డైరెక్ట్ డ్రా చేయొచ్చు అంటే మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా దాని ప్యాన్ నుండి మనము కలర్ వేసుకుందాము నేను ఇక్కడ వల వైట్ కలర్ వేస్తున్నాను మీరు కావాలి అంటే ఎల్లో కూడా లెమన్ ఎల్లో కూడా వేయచ్చు బార్డర్స్లో ఇలా ఫస్ట్ మొత్తం ఫిల్ చేశాను ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత దాని మిడిల్లో మళ్ళీ అవుట్ సైడ్ స్మాల్ ట్రాంగిల్ వేస్తున్నాను మీరు కావాలి అంటే ఇలా స్మాల్ ట్రాంగిల్ వేసుకోవచ్చు లేదా అలాగే వదిలేయచ్చు ఇలా ఇప్పుడు మనము ఫోర్ సైడ్స్ వేసుకుందాం బార్డర్స్ ఇలా ఫోర్ సైడ్స్ బార్డర్స్ వేసుకున్నాక మిడిల్లో హ్యూమన్ ఫిగర్ వేసుకున్నాము ఇక్కడ నేను చూపించినట్టు టూ క్రాస్ లైన్స్ తీసుకోండి అంటే టూ ట్రాంగిల్ షేప్స్ సో ఇలా హ్యూమన్ ఫిగర్ వేసుకోండి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లెసన్స్ కూడా పెడుతున్నాను సో మీరు అందులో చూస్తే హ్యూమన్ ఫిగర్ లెసన్ త్రీలో ఉంటుంది ఇలా హ్యూమన్ ఫిగర్ మనము టోటల్గా డ్రా చేయాలి ఇక ఫస్ట్ బిగ్ సర్కిల్ తీసుకొని నెక్స్ట్ స్మాల్ సర్కిల్ పెట్టాను కదా అంటే అది ఉమెన్ ఫిగర్ అన్నట్టు మీరు లేదు మెన్ కావాలి అని అంటే స్మాల్ సర్కిల్ తీసేయచ్చు మీన్స్ వాళ్ళ కొప్పు తీసేయచ్చు లైఫ్ మనము సాకెట్ మొత్తం డ్రా చేసుకుందాం ఇలా సర్కిల్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనము ఇలా క్రాస్ అంటే వాళ్ళ నడుమో పైన చేతులు వేసి డ్యాన్స్ చేస్తున్నట్టు ఇలా క్రాస్లో హ్యాండ్స్ డ్రా చేయండి టూ లైన్స్ ఒక షోల్డర్ నుండి ఇంకొక నడుము దగ్గర మళ్ళీ షోల్డర్ నుండి నడుమూ దగ్గరికి ఇలా మనము టోటల్ హ్యాండ్స్ డ్రా చేస్తాం ఇప్పుడు ఇలా హ్యాండ్స్ డ్రా చేసిన తర్వాత మిడిల్లో నేను డ్రమ్ తీసుకున్నాను కదా ఆ డ్రమ్ డ్రా చేద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను డ్రమ్కి వచ్చేసి బోర్డర్ యూజ్ చేస్తున్నాను అంటే డిజైన్స్ నేను ఇక్కడ టూ లైన్స్ తీసుకొని మిడిల్లో అన్నీ స్టాండింగ్ లైన్స్ పెట్టాను మీరు ఇలా స్టాండింగ్ లైన్స్ తీసుకోవచ్చు లేదు అంటే డాట్స్ తీసుకోవచ్చు లేదు అంటే డ్రమ్ మొత్తం కలర్తో ఫిల్ చేయవచ్చు ఇక్కడ టూ హ్యూమన్ ఫిగర్స్ తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఉమెన్ తీసుకున్నాను సెకండ్ వన్ వచ్చేసి మెన్ తీసుకున్నాను మీరు కావాలి అంటే హ్యూమన్ ఫిగర్లో ఉమెన్ తీసుకోవచ్చు లేదా మెన్నే తీసుకోవచ్చు టోటల్గా నెక్స్ట్ ఇక్కడ నేను ఓన్లీ వన్ పర్సన్ని తీసుకున్నాను ఇలా ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఇక్కడ కింద వచ్చేసి నేను స్మాల్ హార్ట్ డ్రా చేస్తున్నాను అంటే ఇక్కడ ఫిగర్స్ ఏమీ డ్రా చేయకుండా ఓన్లీ ఒక చిన్న హార్ట్ డ్రా చేస్తున్నాను దాని ముందు కొంచెం స్మాల్గా గ్రాస్ ఉన్నట్టు డ్రా చేశాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద ట్రీ డ్రా చేస్తున్నాను నేను ఫస్ట్ ఓన్లీ ట్రీ అనుకున్నాను బట్ ఇలా ట్రీ డ్రా చేసిన తర్వాత ఆ ట్రీకి ఇలా ఆనుకొని ఒక మనిషి నిలబడ్డట్టు డ్రా చేద్దాం అనుకొని మళ్ళీ ఇంకొక ఫిగర్ డ్రా చేశాను ఇలా మళ్ళీ ఫ్లూట్ పట్టుకున్నట్టే ఆ ట్రీకి తను ఒరిగి నిలబడ్డట్టు డ్రా చేశాను నెక్స్ట్ కింద కొంచెం గ్రాస్ లాగా డ్రా చేస్తున్నాను ఇక్కడ కూడా డ్రామ్ ఫస్ట్ ఏం అంటే తీసుకోలేదు పెన్సిల్తో డ్రా చేసేటప్పుడు బట్ ఇప్పుడు జస్ట్ ఆ బార్డర్నే మళ్ళీ ఒకసారి కొంచెం ఎక్కువ హైలైట్ చేద్దాము అనేసి మనం ఏదైతే బార్డర్ డ్రా చేసామో కార్నర్స్కి అదే బార్డర్ ఇలా మిడిల్లో కూడా డ్రా చేశాను మీకు కావాలి అంటే ఆ బార్డర్ డ్రా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ సింపుల్గా లైన్స్ గీసుకోవచ్చు లేదంటే డాట్స్ పెట్టొచ్చు సో ఐ హోప్ యు ఆల్ ఆర్ అండర్స్టాండ్ నెక్స్ట్ ఇంకో ఇంకోవాలి ఆటో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియో థ్యాంక్ యూ